అదే రకంగా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ముందుగా మనం కూడా విశ్లేషణ చేసుకోవాలి. కోటి మంది మనకు ఓటేస్తే మనం ఆనాడే చెప్పినాం, మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు, ప్రజలు మాదిక్కే ఉన్నారనే ధీమాను మనం అడుగడుగున వ్యక్తం చేసినాం. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందే ముగ్గురు శాసనసభ్యులను కూడా నేను అడుగుతా ఉన్నా, మెజారిటీలు ఎంత వచ్చినాయన్నా అని. జనగామలో ముత్తిరెడ్డి గారికి దాదాపు 29,000 ఓట్ల మెజారిటీని కట్టబెట్టినారు మీరు జనగామ ప్రజలు. గన్పురంలో 38,000 ఓట్ల మెజారిటీని డాక్టర్ రాజయ్య గారికి ఇచ్చినారు. దయాకర్ రావు గారికి ఆయన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 53,000 ఓట్ల మెజారిటీని ఇచ్చినారు. నేను దయాకర్ రావు గారికి అందుకే చెప్పిన, ఇన్ని రోజులు తప్పు పార్టీలో ఉన్నావు, ఇప్పుడు కరెక్ట్ పార్టీలు ఉన్నావు కాబట్టి 53,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని చెప్పిన. ఎందుకంటే వారు ఆరోసారి గెలిచినారు, ఆరోసారి గెలిచినా ఈ 6 సార్లలో అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే రైట్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ అన్నట్టు మొట్టమొదటిసారిగా ఇప్పుడు సరైన నిర్ణయం వారు తీసుకున్నారు. మీకు మద్దతుగా ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, గెలవంగానే పొంగిపోవద్దు, గెలవంగానే అహంకారం నెత్తికెక్కొద్దు, మెజారిటీలు పెద్దగా రాగానే ఇక మేము పెద్దోళ్ళు అయిపోయినామని చెప్పి ప్రజలను అల్కగా తీసుకోవద్దు, కార్యకర్తలను అల్కగా తీసుకోవద్దు అనే మాట పెద్దలు కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా నేను ఏ వేదిక మీద ఉండే పెద్దలు నాకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఎంతోమంది ఉన్నారు, వారికి ఒక్క మాట మాత్రం నేను గుర్తు చేస్తూ ఉన్నా, గెలుపులో పాఠాలు ఉంటాయి, ఓటమిలో గుణపాఠం ఉంటుంది. గెలుపులో కూడా ఖచ్చితంగా పాఠాలు ఉంటాయి. జనగామ నియోజకవర్గంలో మనకు 29,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, కానీ నా లెక్క ప్రకారం 40-45,000 ఓట్ల మెజారిటీ వచ్చేది ఉండే. మన గణపురంలో 38,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, కానీ పోయినసారే రాజయ్య గారికి 53,000 పైచిలకు మెజారిటీ వచ్చింది. అదేవిధంగా పాలకుర్తిలో కూడా ఇంకా మెజారిటీ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, గెలువంగానే మైమర్చిపోయి ఇక మాకు ఎదురు లేదు అనే ధీమా కాకుండా పార్టీని మరింత ఎట్లా బలోపేతం చేసుకుందాం, కార్యకర్తల్ని ఎట్లా బ్రహ్మాండంగా పెంచుకుందాం, మళ్ళీ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాబోయే 6-7 మాసాల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రాబోయే 7 నెలలు మన పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే ఇప్పుడు మీరు మాకోసం కష్టపడ్డారు కార్యకర్తలు, శాసనసభలో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది మీరు, ఇప్పుడు మేము మీకోసం కష్టపడాలి. ఈ 7 నెలలు పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి పార్లమెంటు అభ్యర్థి దాకా అందరం కూడా మీకోసం ఈ 7 నెలలు